పోయినసారి చికిన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మా ఛానల్లో చూపించాను ఆ రకంగా పెట్టింది నూళ్ళే ఏంచి తీస్తే ముక్క గట్టిగా ఉంటుంది అంటున్నారని ఇప్పుడు వేరే మోడల్లో పెట్టాను ఇంకొక రకం ఇది ఎలా తయారు చేస్తానో చూడండి ఈ మొక్క చాలా మెత్తగా ఉంటుంది ఈ రకం కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రకం కూడా మీ అందరూ చేసి చూడండి నేను చేసి పెడతాను ఒక కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఓ పాన్లో వేసుకుని ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ సాల్టు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిలు అనమాట వేసుకుని శుభ్రంగా బాగా కలిపి కొంచేపు పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేయాలి రెడీగా లేదు ఇప్పుడు తయారు చేశాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసి శుభ్రంగా కలిపి వండించుకోవాలి ఇది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ పడతాము పట్టిన తర్వాత రెండు స్పూన్లు వేస్తాను మళ్ళీ రెండు స్పూన్లు అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసి ఆ చెయ్యిని కొంచెం వాటర్తో కడుక్కోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి శుభ్రంగా కలుపుకొని స్టవ్ అంటించుకుని బాగా ఆ వాటర్ పోయేలాగా దగ్గరకు వచ్చేసేలాగా తడివి చెమ్మ లేకుండా బాగా దగ్గర ఇగిరిపోవాలి ఎగిరిపోవాలి అప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు ఏంచాలి బాగాను మొక్కని అది ఉడుకుతూ ఉంటుంది మనం ఒక కిలోకి ఒక డజన్ నిమ్మకాయలు రసం తీసుకోవాలి రసం తీసుకుని ఒక గిల్లో వేసి కొంచెం మసల్ని ఇచ్చాలి కలపిల్లా మసిలితే మనకు ఎన్నాళ్ళు నిలబున్నా కానీ సదివాసం కాదు నిమ్మకాయ మసల్ని ఇస్తే సేదవుతుంది అనుకుంటారు అసలు సేదు రానే రాదు అలా మసిలిని నిమ్మకాయ రసం పోస్తేనే సల్లారేక పచ్చడి బాగుంటుంది నిల్వకి ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి మునిపిచో నేను జీవించిన పచ్చడి కూడా బాగుంటుంది కానీ కొంచెం గట్టి వస్తుంది అన్నమాట ముక్క కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కానీ ఈసారి ఇలా పెడుతున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోనే మళ్ళీ కాస్త నూనె పోసి సరిపడగా నూనెప్పుడే పోసుకోవాలి కొద్దిగా మెంతులు ఓ స్పూన్ మెంతులు కూడా వేసి బాగా ఎర్రగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత రెండు స్పూన్లు మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి మళ్ళీ ఇది కూడాను ఇందాక ఉడికిన దాంట్లో ఓ స్పూన్ వేసాము ఇప్పుడు కూడా రెండు స్పూన్లు ఏగిన దాంట్లో వేసుకోవాలి ఇది కూడా ద్వారగా ఏగనివ్వాలి చింగి తోడు పలంగానూ మెంతులు నిమ్మరసానికి ఊరి పుల్లగా బాగుంటాయ్యాయి అసలు చేదురావు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ అలా బాగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి తోట పాలంగా మెంతులు కూడా ఎర్రగా ఏగుతాయి అలవిల్లిపోయి వేస్తం వలన కొంచెం అడుగు అంటుకుంటుంది మూగుట్లోనూ ఇలా శుభ్రంగా ఏగిన తర్వాత రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ మసాలా పొడి వేసుకోవాలి కొంచెం గోరెచ్చ మీదే మసాలా పొడి వేసుకోవాలి వేసుకుని గరిటితోటి బాగా కలుపుకోవాలి మసాలా పొడి గోరెచ్చ మీద వేసుకుంటే బాగుంటుంది కారం మళ్ళీ ఎచ్చదనం మీద వేయకూడదు వేస్తే పచ్చడి వచ్చేస్తుంది దీనికి మనం టీ తాగే కప్పుతోటి కప్పుడు కారం పడద్ది కప్పుకి కొంచెం తక్కువ సాల్ట్ పడద్ది ఇవి చిన్న గ్లాస్ మాట మరి ఆ గ్లాస్ తోటి గ్లాసు కారం పోస్తున్నాను కొంచెం తక్కువగా సాల్ట్ ఆ సాల్ట్ కూడా ప్యాకెట్ సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్న సాల్ట్ అయితే బాగుంటుంది అదే గ్లాస్ కారం పోసుకోవాలి ఆ పాన్లో అది వేడికి నలబడింది అని మళ్ళీ బౌల్లో వేసి కలుపుకోవాలన్నమాట నలుపు రాకుండా ఉంటుంది అప్పుడు పచ్చడి క్రితంసారి పెట్టిన పచ్చడి కూడా బాగుంటుంది కానీ మొక్క కొంచెం గట్టిదనం గురించి ఈసారి ఇలా పెట్టి చూద్దామని ఈ రకంగా పెట్టాము ఇలా పెడితే మెత్తగా బాగుంటుంది అలాగైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న రెండు బాగానే ఉంటాయి మెత్తగా కావాలంటే ఇలా పెట్టుకోవాలి కొంచెం గట్టుకున్న పర్వాలేదంటే ఆ రకంగా పెట్టుకోవాలి వేగిన తర్వాత ఆ సాల్ట్ కారం కొంచెం మసాలా పొడి వేసాం కదా వేడి మీద సరిపడగా నిమ్మరసం ఓ కాయలు తీసుకుని కొంచెం కలపల నాణించి సల్లారాక పోసు కలుపుకోవాలి కాయలు పడతాయి ఉప్పును కారం పడతాయి కదా టూ చూడేది నిమ్మకాయ రసం పడుద్ది అలాగే రసం పోసి బాగా కలుపుకోవాలి ఇలా కాగబెట్టిన రసం పోతే ఎన్నాళ్ళు ఉన్నా కానీ అసలు బూజు రాదు పచ్చడి నిమ్మకాయ రసం కాగబెడితే సేదో అనుకుంటారు అందరం అసలు సేదు రానే రాదు ఇంకా పచ్చడి తయారైపోయింది ఇది ఎన్నాళ్ళు ఉన్నా ఏమీ కాదు కొన్నెల బయట పెట్టుకున్నా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు అయినా ఉంటుంది మీరు కూడా కాగబెట్టిన నిమ్మరసమే పోయండి